हेलो स्टूडेंट्स यूपीएससी प्रिलिम्स 2023 राबोये 6 నెలల్లో జరగబోతోంది. సో మే నెల మనకి చాలా ఇంపార్టెంట్ మంత్. అయితే ఉన్న తక్కువ సమయాన్ని ఎఫెక్టివ్‌గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా ప్రిపరేషన్ ప్లాన్ వేసుకోవాలి, ఎలా మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలి, కరెంట్ అఫైర్స్ ఎలా రివిజన్ చేసుకోవాలి, ఎకనామిక్ సర్వే యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, బడ్జెట్ని ఎలా అనలైజ్ చేసుకోవాలి, ఇలా రకరకాల ప్రశ్నలు మన మదిలో వస్తూనే ఉంటాయి. అది యూపీఎస్సీకి ఇంతకుముందు కోచింగ్ తీసుకున్న వాళ్ళలో కావచ్చు, సెల్ఫ్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి కావచ్చు. ఎప్పుడైనా సరే మళ్ళీ ప్రిలిమ్స్ దగ్గర పడుతుందంటే ఒక రకమైన టెన్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి ది అల్టిమేట్ ప్రిలిమ్స్ క్రాష్ కోర్స్ లాంచ్ చేస్తున్నాం. జనవరి 1 నుంచి ప్రారంభమయ్యి మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ వరకు కూడా ఈ కోర్స్ యాక్సెస్ అనేది ఉంటుంది. అయితే ఈ కోర్సులో మేము ఏం డిజైన్ చేసాం, కోర్స్ తీసుకునే వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఏం ఇన్క్లూజన్స్ ఉంటాయి, ఎలా ప్లాన్ చేసాం అని చెప్పడం కోసమే ఈ వీడియో చేస్తున్నాం. సో దీంట్లో ప్రధానంగా స్టాటిక్ పోర్షన్, ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ, జోగ్రఫీలో మ్యాపింగ్, హిస్టరీలో మళ్ళీ ఆర్ట్ అండ్ కల్చర్, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్, ఈ టాపిక్స్ నుంచే ప్రిలిమ్స్లో ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో వీటన్నిటినీ కూడా మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్ క్రిస్ప్గా, ఫాస్ట్గా, తక్కువ టైంలో ఎఫెక్టివ్గా రివిజన్ చేసేలాగా ప్లాన్ చేసాం. సో రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ మీకు డీటెయిల్డ్గా ప్రిలిమ్స్కి ఎంత అవసరమో అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీటితో పాటు మీకు టాపిక్ వైజ్ పీడిఎఫ్, అంటే ఎంటైర్ పాలిటీ తీసుకున్నారనుకోండి, పాలిటీకి ప్రిపరేషన్ రివిజన్ పీడిఎఫ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది స్టాటిక్ పోర్షన్. స్టాటిక్ పోర్షన్ తర్వాత మనం చూడాల్సింది సీసాట్. చాలామంది స్టూడెంట్స్ ఈ మధ్యన జిఎస్ క్లియర్ చేస్తూ సీసాట్లో ఫెయిల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది రాయడం వల్ల సీసాట్ డిఫికల్టీ కూడా గత కొన్ని సంవత్సరాలుగా బాగా పెరిగిపోతుంది. సో సీసాట్ని ఎలా ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయాలి, ఆ మినిమం కట్ ఆఫ్ అన్న ఎలా క్లియర్ చేయాలి అనే ఆస్పెక్ట్స్ నేనే స్వయంగా డీల్ చేస్తాను. క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ 3 టాపిక్స్ కూడా నేనే స్వయంగా లైవ్లో మీకు క్లాసెస్ చెప్పడం ద్వారా మీకున్న అన్ని డౌట్స్ క్లియర్ చేసి సీసాట్కి సన్నద్ధం చేసే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. సో సీసాట్కి మనకి 90 అవర్స్ వరకు పట్టొచ్చు. ప్రతి టాపిక్ డీటెయిల్డ్గా మనం వెళ్తాం. 60 to 90 అవర్స్ వరకు సీసాట్కి పడుతుంది. సో సీసాట్ తర్వాత మనం చూడాల్సింది ఏంటమ్మా, కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ కూడా రివిజన్ చేయాలి. సో లాస్ట్ 1 ఇయర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మనం మంత్ వైజు లేదా సబ్జెక్ట్ వైజు రైట్ మొత్తం అంతా రివైజ్ చేయడం అనేది జరుగుతుంది. మన కరెంట్ అఫైర్స్ ఎక్స్పర్ట్ శ్రీనివాస్ సార్, మన హిందూ ఎనాలిసిస్ చేస్తున్న శ్రీనివాస్ సారే ఎంటైర్ కరెంట్ అఫైర్స్ మీకు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా క్రిస్ప్గా ఒక 50 to 60 అవర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అన్నీ రివైజ్ చేస్తారు. రైట్, కరెంట్ అఫైర్స్ తర్వాత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చేసి ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్. ఎకనామిక్ సర్వే కనీసం ఒక 400 to 500 పేజీల డాక్యుమెంట్ వస్తుంది, అలాగే బడ్జెట్ కూడా చాలా పెద్దది వస్తుంది. ఖచ్చితంగా చదవాలి, వాటి నుంచి డైరెక్ట్గా ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ వస్తాయి. సో ఇంత వాల్యూమ్, ఎక్కువ వాల్యూమ్స్తో ఉన్న, అంటే ఎక్కువ సిలబస్ ఉన్న లేదా ఎక్కువ పేజీలతో ఉన్న ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ని మీకు సింప్లిఫై చేసి ఎగ్జామ్కి ఎంత అవసరమో అంతవరకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసే రెస్పాన్సిబిలిటీ నేనే స్వయంగా తీసుకుంటాను. సో ఐ విల్ కవర్ ఎకనామిక్ సర్వే ఎండ్ టు ఎండ్ అండ్ ఆల్సో బడ్జెట్. బడ్జెట్ కూడా మనం ఎండ్ టు ఎండ్ కవర్ చేస్తానమాట. సో ఎకానమీ సబ్జెక్ట్ నేను డీల్ చేస్తాను, దాంతోపాటు ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ అనాలిసిస్ నేనే చెప్తాను, ఎంటైర్ సీసాట్ పోర్షన్ కూడా నేనే టేకప్ చేస్తున్నాను. సో ఇవన్నీ అయిపోయాయి, ఇంకా ఒక్కటే మిగిలిపోయింది. ఏంటది, స్టాటిక్ పీవైక్యూస్. 2013 నుంచి 2022 వరకు జరిగిన ప్రీవియస్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ నుంచి స్టాటిక్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కూడా జరుగుతుంది. స్టాటిక్ క్వశ్చన్స్ చూడడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఎగ్జామ్లో యూపీఎస్సీలో ఏ తరహాలో ప్రశ్నలు అడుగుతారు, ఆప్షన్స్ ఏ తరహాలో ఇస్తారు, డిఫికల్టీ లెవెల్ ఎంతవరకు ఉంటుంది, ఎలిమినేషన్ టెక్నిక్స్ ఏమైనా ఉపయోగించవచ్చా, ఒకవేళ ఉపయోగిస్తే ఎలా ఉపయోగించి మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి, ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో లాస్ట్ 8 to 9 ఇయర్స్ యొక్క స్టాటిక్ పీవైక్యూస్ కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. సరే, అన్నీ నేర్చేసుకున్నాం, మరి నేర్చుకున్నది టెస్ట్ చేసుకోవడం ఎలాగా? ఎస్, అందుకోసమే కాంప్రహెన్సివ్ టెస్ట్ సిరీస్, 34 టెస్టులతో కూడిన టెస్ట్ సిరీస్ కూడా దీంతో భాగంగా ఉంచాము. ఈ టెస్ట్ సిరీస్లో 10 ఫుల్ లెంత్ టెస్టులు జనరల్ స్టడీస్కి, 5 ఫుల్ లెంత్ టెస్టులు సీసాట్కి, వీటితో పాటు మంత్లీ గ్రాండ్ టెస్టులు, ప్రతి మంత్కి కూడా మంత్లీ కరెంట్ అఫైర్స్ గ్రాండ్ టెస్టులు, ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ అనాలిసిస్కి సెపరేట్గా ఒక టెస్ట్, వీటితో పాటు ప్రతి ఇండివిజువల్ సబ్జెక్ట్కి కూడా టెస్టులు ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ తీసుకుంటే, హిస్టరీ సిలబస్ని 2 భాగాలుగా విభజించి పార్ట్ 1కి ఒక టెస్ట్, పార్ట్ 2కి ఇంకో టెస్ట్, ఎంటైర్ హిస్టరీ సిలబస్కి ఇంకో టెస్ట్, అలాగే జోగ్రఫీ కూడా 3 టెస్టులు, ఎకానమీకి 3,
పాలిటీ కి 3, ఎస్ఎన్టీ కి ఎన్వైరన్మెంట్ కి సింగిల్ సింగిల్ టెస్ట్లు. సో సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు కూడా మీకు ఉంటాయి, ఫుల్ లెంత్ టెస్ట్లు ఉంటాయి, సిశాట్ కి ఉన్నాయి, కరెంట్ అఫైర్స్ కి ఉన్నాయి. సో మీరు నేర్చుకున్న ప్రతిదీ కూడా మీరు ఇక్కడే టెస్ట్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ టెస్ట్తో పాటు మీకు ర్యాంకింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది, మీరు ఏ పొజిషన్లో ఉన్నారో కంపేర్ టు అదర్ ఆస్పిరెంట్స్ అనేది కూడా దీంతో పాటు మీకు తెలుస్తుంది. సో ఇంత డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా మంచిగా ప్లాన్ చేసి ఈ ప్రిలిమ్స్ క్రాష్ కోర్స్ అనేది లాంచ్ చేస్తున్నాం. సో అవకాశాన్ని వినియోగించుకోండి. 31 డిసెంబర్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి కేవలం 9,999 రూపాయలకి అందిస్తున్నాం. జనవరి 1 తర్వాత ఫీజు 13,000 అంటే 3,000 రూపాయలు ఫీజు పెరుగుతుంది. సో ఎర్లీ బర్డ్ ఆఫర్, 31 లోపు జాయిన్ అయ్యే వాళ్ళు ఈ ఆపర్చునిటీని వినియోగించుకోండి. డూ గెట్ ఇన్ టచ్. టేక్ కేర్, బాయ్.